హాయ్ ఫ్రెండ్స్, రోజుకొక మంచి మాటలో ఈరోజు మరొక అద్భుతమైన జీవిత సత్యం. ఈరోజు తల్లి, తండ్రి, గురువు, దైవం ఇవన్నీ మన సంస్కృతి ఎందుకంటుంది? ఒక్కొక్కరు దీని అర్థాన్ని ఒక్కో విధంగా చెప్తూ ఉంటున్నారు. అసలు నిజంగా ఈ వాక్యంలోని అంతరార్థం ఏమిటో ఈరోజు వివరంగా తెలుసుకుందాం. మన సంస్కృతిలో మనకి మాత, పిత, గురువు, దైవం అని చెప్తూ ఉంది. ఈ మాటలన్నీ సరైన విధానంలో తెలుసుకోవటం చాలా ముఖ్యం కూడా. మీరు పసిబిడ్డగా ఉన్నప్పుడు మీ జీవితంలో అత్యంత ప్రధానం కలిగిన వ్యక్తి ఎవరు? దేవుడైతే కాదు, అలాగే గురువు కూడా కాదు, తండ్రి కాదు. ఆ సమయంలో తల్లి ముఖ్యం. మీకు పాలు ఇవ్వటానికి, దగ్గరకు తీసుకోవటానికి, ముద్దాడటానికి, ఇంకా పోషణ కూడా అందించటానికి కావాల్సింది అప్పుడు అమ్మ మాత్రమే. ఆ పుట్టిన పసికందుకి అందరికన్నా కన్న తల్లి ఎంతో అవసరమని తన జీవితమే గుర్తు చేస్తుంది. ఎప్పుడైతే ఆ పిల్లవాడు నడక మొదలు పెడతాడో అప్పుడు తండ్రి ముఖ్యం అవుతాడు. ఎందుకంటే లౌకిక విషయాలు ఆయనకి బాగా తెలుసు కాబట్టి. దీన్ని ఈ రోజుల్లో పరిస్థితులను బట్టి చూడండి. ఈ విషయాన్ని నేటి రోజుల్లో జరుగుతున్నటువంటి ఈ పరిస్థితులను బట్టి చూడకండి, ఎందుకంటే కాలం చాలా మారిపోయింది. ఆ రోజుల్లో పిల్లవాడు ప్రపంచం గురించి, జీవితాన్ని గురించి తెలుసుకోవటానికి లేక సమాజంలో ఏ విధంగా నడుచుకోవాలో తెలుసుకోవాలంటే అది తండ్రి ద్వారానే సాధ్యమయ్యేది. ఎప్పుడైతే ఈ విషయాలన్నీ జరుగుతాయో ఉన్నతమైనటువంటి అవకాశాలను తెలుసుకోవటానికి కూడా మరి ఒక గురువు కూడా తప్పనిసరి. ఈ ఉన్నతమైన అవకాశాన్ని అన్వేషించినట్లయితే దైవం సహజంగా ఆవిష్కారం అవుతుంది. ఒకవేళ తల్లిదండ్రులు గనక ఇంకా పరిపక్వత చెందకపోతే, వారికి దారి చూపించే పిల్లలు గనక ఉంటే అది ఎంతో అదృష్టమే. ఎందుకంటే నేటి తల్లిదండ్రులకి పిల్లలు కూడా మరి ఎన్నో పాఠాలు చెప్తున్నటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం. మన సంస్కృతి గురించి మిడిమిడి జ్ఞానంతో ఉన్నవారు మాతా, పిత, గురువు, దైవం వాక్యాన్ని వారికి తోచిన రీతిలో వాదిస్తూనే ఉన్నారు. ముందు మాత అన్నారు కాబట్టి నీ జీవితం నాకే అంకితం అవ్వాలి అని తల్లి అంటుంది. తండ్రి ఏమంటాడంటే, నేను రెండో స్థానంలో ఉన్నాను కాబట్టి నీ జీవితం నాకు అంకితం, గురువు దైవం వెళ్లాల్సినటువంటి అవసరం లేదు అని. ఒకవేళ ఎవరైనా ఈ విధంగా కనుక చెబుతున్నారంటే అది చాలా దురదృష్టకరమైనటువంటిది. ముందు తల్లి, తరువాత తండ్రి పాత్ర, ఆ తర్వాత గురువు పాత్ర, చివరికి దైవం. ఇది ప్రతి వ్యక్తికి తప్పనిసరి అవసరం. తల్లి ఆహారాన్ని ఇచ్చి పోషిస్తుంది, తండ్రి మనుగడకు దారి చూపిస్తాడు, గురువు మిమ్మల్ని మర్ధించి సిద్ధం చేస్తాడు. ఎందుకంటే పిండిని బాగా మనం సరిగ్గా కలిపి మర్ధిస్తేనే రొట్టె ముక్క తినటానికి వీలుగా, తినటానికి వీలుగా, మృదువుగా ఉంటుంది. దైవం స్వీకరించగల రీతిలో మిమ్మల్ని సంసిద్ధం చేయటానికి గురువు చాలా అవసరం కూడా. గురువు అంటే ఒక సాధనం. దేనికి సాధనం? పరానికి చేరుకోవటానికి ఒక ద్వారం లాంటివి. ఎప్పుడైతే ద్వారం గుండా మీరు గనక ఆవల ఉన్న వైపు చూస్తారో అప్పుడు ఆ ద్వారం ఎంతో ముఖ్యమైనది అవుతుంది. ఎందుకంటే మీరు అవతల ఉన్నదాన్ని చూడటానికి ఆ ద్వారం ఎంతో సహాయపడింది కదా. తన అవతల ఉన్నటువంటి జ్ఞానాన్ని అందించగల కారణం చేతనే గురువుకి అంత ప్రాముఖ్యత. అందుకే ప్రతి ఒక్కరికి గురుస్థానం ఎంతో ముఖ్యమైనది కూడా మిత్రులారా. మరి నేను ఇలా మారటానికి నా జ్ఞానగురువు అయినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజి అనటంలో ఎలాంటి సందేహం కూడా లేదు. వారికి సదా నేను రుణపడే ఉంటాను. ఓకే ఫ్రెండ్స్, మరి ఈరోజు ఈ మంచి మాట ఇంతటితో ముగించుకుందాం. తిరిగి రేపటి రోజుని మరొక అద్భుతమైన సత్యం ద్వారా కలుసుకుందాం. థ్యాంక్ యూ. ఇట్లా మీ రామిరెడ్డి, మానససరోవరం. మీరు ధ్యాన జ్ఞాన ప్రచారం చేయాలనుకుంటే లక్షలాది మంది ఆదరిస్తున్న పిఎంసి ఛానల్ తో భాగస్వాములు కండి. ద పిఎంసి ట్రస్ట్,
గూగుల్ పే ఫోన్ పే నంబర్ 8977009932.